అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీమ్ అమ్మా బాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అల్లాహ్ తబారకు తాలా మానవులతో పాటు మానవులకు కనిపించినటువంటి మరొక జీవిని సృష్టించాడు. ఆ జీవి పేరే జిన్నాత్ అంటారు. ఈ జిన్నాత్ మరియు షైతాన్ ఇద్దరు కూడా ఒకటే సృష్టికి సంబంధించిన వారు, అంటే వారు ఇద్దరు కూడా అగ్నితోనే సృష్టించబడ్డారు, ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. అయితే వీరిని కొద్దిమంది పిచాచం అంటారు, కొద్దిమంది భూతాలు అంటారు తెలుగు భాషలో. ఖురాన్ మజీదులో అల్లా తబారకు తాలా మానవులను మరియు జిన్నాతులను సృష్టించిన ఉద్దేశం చెప్పాడు. మేము జిన్నాతులను మానవులను సృష్టించింది కేవలం మా ఆరాధన కోసం మాత్రమే అన్నాడు. ఈ జిన్నాతుల యొక్క ప్రస్తావన ఖురాన్ మజీదులో సూరా అన్ఆమ్, సూరా ఆరాఫ్, సూరా హూద్, సూరా హిజ్ర్, సూరా బనీ ఇస్రాయిల్, సూరా కహఫ్, సూరతు నమల్, సూరా సజ్దా, సూరా సబా, సూరా సఫ్ఫాత్, సూరా హామ్ మీమ్ సజ్దా, సూరా అహకాఫ్, సూరా జారియాత్, సూరా రహ్మాన్, సూరా నాస్, సూరా జిన్. ఈ యొక్క సూరాలలో ఈ జిన్నాతుల యొక్క ప్రస్తావన అల్లా తబారక్ తాలా తెలియజేయడం జరిగింది. ఖురాన్ మజీదులు అల్లా తెలియజేశాడు, వఖలఖల్ జాన్న మిమ్ మారిజిమ్ మిన్ నార్, ఆ అల్లా స్వచ్ఛమైనటువంటి అగ్ని ద్వారా జిన్నాతులను సృష్టించను, సూరా రహమాన్లో తెలియజేశాడు. సోదరీమనులారా, మరొక చోట అల్లా తబారక్ తాలా అన్నాడు, మానవ సృష్టికి ముందు జ్వలించు అగ్ని జ్వాలతో మేము జిన్నాతులను సృష్టించాము, సూరా హిజ్ర్ వాక్యం 27. ఆదమ్ అలైహిస్సలాతు వస్సలాంకి మేము దైవదూతలతో సజ్దా అంటే సాష్టాంగ పడమని చెప్పినప్పుడు జిన్నాతు జాతికి సంబంధించిన ఇబ్లీస్ గర్వించి తిరస్కరించి సత్య తిరస్కారి అయిపోయాడు. మరో చోట అల్లా అన్నాడు, ఇబ్లీస్ జిన్నాతులకు చెందినవాడు, కావున అల్లా యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించాడు. ఓ మానవులారా, జిన్నాతులారా, మీరు అల్లా యొక్క ఏ వరాలను తిరస్కరించగలరు? మరో చోట అల్లా అన్నాడు, ఓ మానవులారా, జిన్నాతులారా, ఏమి మీరు నన్ను వదిలి జిన్నాతులను వారి సంతానాన్ని స్నేహితులుగా చేసుకుంటారా? వారు మీకు శత్రువులు. అయితే ఖురాన్ మజీదులో అల్లా తబారక తాలా అనేక చోట్ల ఈ జిన్నాతుల యొక్క ప్రస్తావన చేశాడన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అతి త్వరలో అల్లా తబారక తాలా అంటున్నాడు, మానవుల కోసము జిన్నాతుల కోసం మేము తీర్పు దినం రోజున తీర్పు చేస్తాము అంటున్నాడు. మరియు మానవులను జిన్నాతులను వీరిని అల్లా తబారక తాలా తన ఆరాధన కోసం సృష్టించాడు. అయితే వీరిలో మంచివారు కూడా ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారు, ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. మరి ఈ జిన్నాతులు మానవుల మీదకు వస్తాయా, మానవులకి నష్టం చేస్తాయా, మానవులకి మంచి లేదా చెడు చేసేటువంటి శక్తి ఆ జిన్నాతులకు ఉన్నాదా అని అంటే, మానవులకు లాభ నష్టాలు చేసే శక్తి జిన్నాతులకైతే లేదు. అల్లా తబారకు తాలా లాభ నష్టాలు చేసే శక్తి అనేది కొన్ని సందర్భాలలో వీటికి ఇచ్చాడు. ఉదాహరణకి ఖురాన్ మజీదులో అల్లా తబారకు తాలా ఎప్పుడైతే ఈ షైతాన్లతో మాట్లాడతాడో ఆ సందర్భంలో అల్లా అంటాడు ఏమని చెప్పేసి, నేను నా దాసులను ఎలాగైనా రక్షించుకుంటాను అంటాడు. అప్పుడు షైతాన్ ఏమంటాడు, నేను ముందు నుంచి వెనక నుంచి కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి అన్ని మార్గాల్లో ఆపుతానికి ప్రయత్నం చేస్తానంటాడు. అంటే నష్టం చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, మన యొక్క విశ్వాసము మన యొక్క సంకల్ప బలము సరిగ్గా ఉంటే వీరి నుంచి అల్లా తబారక తాలా తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. మరైతే సోదరులారా, సోదరీమణులారా, ఇవి మానవుల మీదకి వస్తాయి అని చెప్పి అంటారు, అవి ఏ రకంగా వస్తాయి, ఏ విధంగా వాటికి ఆ శక్తి అల్లా తబారక తాలా ఇచ్చాడు, దీనికి సంబంధించి ఖురాన్ మరియు హదీసుల్లో ఏమైనా చెప్పబడి ఉందా అని చెప్పంటే చాలా ఆధారాలు ఉన్నాయండి, అనేకమైనటువంటి ఆధారాలు, ప్రవక్త వారి కాలంలో జరిగినటువంటి సంఘటనలు. అందులో ఒక సంఘటన మీకు చెప్తాను, దైవ ప్రవక్త వారి కాలంలో ఒక వ్యక్తి పిచ్చి పట్టిన వ్యక్తిలా వస్తాడు ప్రవక్త వారి ముందుకు. అయితే ప్రవక్త వారు దూరంగా ఉంటారు. ఈలోపు హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలను గారు ఆ పిచ్చితనముగా ప్రవర్తిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఆ వ్యక్తితో, ఆ పక్కన ఉన్న వ్యక్తితో అడుగుతారు, ఏమైంది ఈ వ్యక్తి కంటే, ఏమో తెలీదు ఈ వ్యక్తి
పిచ్చి పట్టిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు కొన్ని రోజుల నుంచి అని చెప్పి అంటారు. అనగానే వెంటనే అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలాను గారు ఒక ఖురాన్ యొక్క వాక్యం పఠిస్తారు. ఆ వాక్యం ఏంటంటే, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, అఫహసిబ్తుమ్ అన్నమా ఖలఖనాకుమ్ అబతన్ వ అన్నకుమ్ ఇలైనా లా తుర్జఊన్, ఫతఆలల్లాహుల్ మలికుల్ హక్ లా ఇలాహా ఇల్లాహు రబ్బుల్ అర్షిల్ కరీమ్, వమన్ యదు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్ లా బుర్హాన లహు బిహి ఫైన్నమా హిసాబుహు ఇంద రబ్బి ఇన్నహు లా యుఫ్లిహుల్ కాఫిరూన్ వ ఖుర్ రబ్బిగ్ఫిర్ వ రహ్మ అంత ఖైరుర్ రాహిమీన్. ఈ వాక్యాన్ని పఠించి ఓదగానే వెంటనే ఆ వ్యక్తి మామూలుగా అయిపోతాడు. అలాగే నబీ అలైహి సలాతు వసలాం దూరం నుంచి చూసి అంటారు, అబ్దుల్లా నీవు అతని మీద ఏమి పట్టించి ఊదావు అని చెప్పి అడుగుతారు. వెంటనే అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు అంటారు, దైవ ప్రవక్త, నేను ఆ వాక్యాన్ని పఠించాను, ఏ వాక్యాన్ని అయితే మీరు నాకు చదివి వినిపించారు. వెంటనే అలాగే నబీ అలైహి సలాతు వసలాం అంటారు, అతని మీద జిన్నాత్ వచ్చి ఉంది, అతడికి చెడు చేయాలని నీవు చదివినటువంటి ఆ వాక్యం కారణంగా ఆ జిన్నాతు అక్కడికక్కడే నాశనం అయిపోయింది అని చెప్పి అంటారు. అదేవిధంగా ప్రవక్త వారి కాలంలో ఎన్నో సంఘటనలు ఇలా ఉన్నాయి. ప్రవక్త వారికి దూరంగా ఉండేటువంటి పల్లె వాసుల మీద ఈ జిన్నాతులు అటాక్ చేసినవి, అంటే వారి మీద దాడి చేసిన ఆధారాలు ఉన్నాయి. అయితే వాటి నుంచి రక్షించుకోవడానికి అనేకమైనటువంటి ఖురాన్ యొక్క వాక్యాలు, దైవ ప్రవక్త వారి చెప్పినటువంటి దువాలు ఉన్నాయి. వాటి ద్వారా మనిషి తప్పకుండా వీటి నుంచి రక్షించబడతాడు. అయితే అవి రావడానికి గల కారణాలు ఏంటన్నది ఇన్షాల్లా మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా అవి ఏ కారణంగా మనుషుల మీద వస్తాయి అనేది అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఈ చెడు జిన్నాతులు మరియు చెడు శైతాన్ల యొక్క కీడుల నుంచి అల్లా ఎల్లప్పుడు మనందరిని రక్షించుగాక. ఎవరైతే ఈ చెడు జిన్నాతుల యొక్క నష్టంలో పడి ఉన్నారో అల్లా తబారక్ తాలా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఖురాన్ యొక్క వాక్యాలు, దైవ ప్రవక్త వారి దువాల ద్వారా ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమల్లారా, మీ అందరితో రెండు విన్నపాలు, రెండు రిక్వెస్ట్లు చేస్తున్నాము. అందులో ఒకటి ఏమిటంటే, బక్రీద్ రాబోతుంది, బక్రీద్ కాలంలో అనేక మంది ఖుర్బానీ ఇవ్వాలి అనుకుంటారు కానీ ఖుర్బానీ ఇచ్చే అవకాశం ఉండదు. అలాంటి వారి పేరు మీద మేము ఏదైతే ఖుర్బానీ ఇస్తామో ఆ ఖుర్బానీలో మీరు కూడా పాల్పంచుకోవాలి అంటే ముఫ్తీ ముదస్సిరి గారి యొక్క నెంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. ఆ యొక్క మాంసాన్ని పేదవారిలో పంచివేయడం జరుగుతుంది మీ పేరు మీద ఖుర్బానీ ఇచ్చిన తర్వాత. ఇది మొదటి రిక్వెస్ట్. రెండోది ఏంటంటే, బక్రీద్ తర్వాత ఇన్షాల్లా మక్కా ప్రయాణం చేస్తున్నాం, ఉమ్రా ప్రయాణం. మీలో ఎవరైనా బక్రీద్ పండుగ తర్వాత మాతో ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలంటే ఈ రెండు నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. 8332932972 ముఫ్తీ సాహ్ నెంబర్, 9885678634 అర్షద్ అహ్మద్ భాయ్ నెంబర్. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.